హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణలో రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగ లాంటి వార్త తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులు, ఎవరెవరి ఖాతాలో ఎంత డబ్బులు జమ చేయబోతున్నారు, ఎలా జమ చేయబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన రైతులైనా, రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వారైనా, వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని మరోసారి రుజువైందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక రైతు రుణమాఫీపై కేసీఆర్ చెప్పారంటే చేస్తారంటే, కొంచెం ఆలస్యం అవుతుండొచ్చేమో గానీ చెప్పిన పని, ఇచ్చిన హామీ నెరవేర్చడం మాత్రం ఖాయమంటూ తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇక రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీని పూర్తి చేయనున్నట్లు సీఎం కేసీఆర్ గారు తాజాగా బుధవారం ప్రకటించారు. లక్షలోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని 2014లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ గారు తూచా తప్పకుండా నెరవేర్చారు. 2018లో మరోసారి రుణమాఫీ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పటికే 36,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. తాజాగా మిగిలిన రుణాలను మాఫీకి పచ్చజెండా ఊపారు. రుణమాఫీ పునఃప్రారంభం ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. మొత్తం రుణాలను 45 రోజుల్లోగా, అంటే సెప్టెంబర్ 2వ వారంలోగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ను సీఎం గారు ఆదేశించారు. రుణాల చక్రబంధంలో ఇరుక్కొని రైతులు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు, అందుకే రైతులను రుణవిముక్తి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ గారు పంట రుణాల మాఫీని అమలు చేశారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత ప్రభుత్వంలో మొత్తం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు 2 విడతల్లో 36,000 లోపు గల రైతు రుణాలను మాఫీ చేశారు. మిగిలిన రుణాలకు సంబంధించి మాఫీ చేయాలని తాజాగా నిర్ణయించింది. ఈసారి సుమారు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన 19,000 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. తాజా రుణమాఫీతో సుమారు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులు బ్యాంకులో తీసుకున్న లక్షలోపు పంట రుణాల మాఫీ పూర్తి మాఫీ కానున్నాయి. ఇక దీనికి సంబంధించి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెక్కులు పంపిణీ చేయనుంది. ఫ్రెండ్స్, మీకు ఎంత పంట రుణమాఫీ ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.